రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడాన్ని రెండేళ్లుగా కాగ్ తప్పుబడుతోంది ఆర్థిక నిర్వహణ సరిగా లేదని సోదాహరణంగా తెలియజేసింది ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుల విషవలయంలో చిక్కుకుని రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని విశ్లేషించింది అలాగే రాష్ట ప్రభుత్వ రంగ సంస్థల సమాచారం తమకు తెలియజేయడం లేదని అనేక సార్లు రాష్ట ప్రభుత్వాన్ని తప్పుబట్టింది పబ్లిక్ అకౌంట్స్ వివరాలు తమకు తెలియజేయడం లేదని ప్రతి నెలా నివేదికల్లో ప్రస్తావిస్తూనే ఉంది ఏ ఏ కార్పొరేషన్ల ద్వారా ఎంత మొత్తం రుణాలు తీసుకున్నారన్నది తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ ఎప్పటినుంచో కోరుతోంది రాష్ట్ర కార్పొరేషన్లను కూడా కాగ్ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది అవి పొందుతున్న రుణాలు ఖర్చులపై కాగ్ ప్రత్యేక బృందాలు తనిఖీలు కూడా చేస్తున్నాయి కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పారదర్శకంగా లేదు ప్రభుత్వానికి సంబంధించి ఏ ఏ అంశాల్లో ఏ ఉత్తర్వులు వెలువడ్డాయో కూడా కాగ్ కు తెలియడం లేదు ప్రభుత్వం ఏ నెలలో ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది తీసుకున్న రుణాలు వాటికి ఎన్ని వినియోగిస్తున్నారన్న సమాచారాన్ని కాగ్ కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ముప్పై ఒక్క విభాగాల సమాచారం ఇవ్వాలని కాగ్ కోరుతోంది ఆ ప్రకారం పాలనాపరమైన అంశాలు ఉద్యోగుల వ్యవహారాలు జీతాలు ఇతర చెల్లింపులు దీనికి సంబంధించిన ఉత్తర్వుల వివరాలను అడుగుతోంది ఏపీ ఫైనాన్షియల్ కోర్టు ప్రత్యేక పే అలవెన్స్లకు సంబంధించిన అంశాలు కన్సాలిడేట్ ఫండ్ కాంటింజెన్సీ ఫండ్ పబ్లిక్ అకౌంట్స్ వివరాలు వాటి ఉత్తర్వులు అవసరమని అనుబంధంలో పేర్కొంది యూనివర్సిటీలు స్థానిక సంస్థలకు ఎన్జీఓలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు తదితర అంశాలతో పాటు క్యాష్ బుక్ బిల్లు రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ బడ్జెట్ నియంత్రణ రిజిస్టర్ తదితర అంశాల వివరాలు కోరింది పాలనాపరమైన ఆమోదాలు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ధరల పెంపు వాటి చెల్లింపులు కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఆ వివరాల ఉత్తర్వులు కాంటింజెన్సీ నిధి నుంచి అడ్వాన్సులు విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన జీవోల వివరాలు కావాలని కాక్ కోరింది బడ్జెట్ అంచనాల రూపకల్పన సవరించిన బడ్జెట్ అంచనాలు ఏమైనా నిధులు సరెండర్ చేస్తే ఆ వివరాలు తెలియచేసే సమాచారంతో పాటు పట్టణ స్థానిక సంస్థలు గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల విడుదల ఉత్తర్వులు ఆర్థిక సంఘం గ్రాంట్ల వివరాలు ఇయ్యమని అడిగింది కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ద్వారా అమలు చేస్తున్న పథకాల వివరాలు తెలియచేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి కాగ్ లేఖ రాసింది కాగ్ పాలనా విభాగంలోని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ పేరుతో ఈ లేఖ పంపారు